తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో కొండ చిలువ హల్చల్ చేసింది. మత్స్యకారులు చేపల వేట కోసం చెరువుకు వెళ్లి చేపల కోసం చెరువులో వల విసిరారు. అయితే ఈ వలలో చేపలకు బదులు 10 అడుగుల పైగా ఉన్న కొండ చిలువ దొరికింది. దీంతో మత్స్యకారులు అవాక్కయ్యారు. వెంటనే మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు విషయం తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితో వచ్చి మత్స్యకారుల సాయంతో కొండ చిలువను బంధించారు. అవునండి, మేము కూర చేపలని వల్ల చేస్తే ఇందులోనే కొండసేల పడ్డదండి. అడిశాఖ అధికారులకు మేము ఫోన్ చేయించామండి. ఆయన పేరు మా ఊరు అశోక్ అండి, జన వెంకట్రావు గారు అబ్బాయి అండి అశోక్. ఫోన్ చేసాడండి పారస్టోల్కి, వచ్చి పారస్టోల్ ఫోన్ చేశాడండి. అవి ఇతను పట్టుకుని పారస్టోల్ పట్టుకు అప్పచెప్పమని ఇచ్చామండి. చెప్పము ఏం చెప్తారు? పొద్దున్ననే చేపల పిల్ల అది కూరకు చేపలు పట్టనేసి